మన రక్షకుడు ప్రేమామయుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం ముందు అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. రండి, ఉదయకాలం ముందు మనం దేవుణ్ణి స్తుతించే అంశము సర్వశక్తిమంతుడు అనే మాటని మనము జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతిస్తూ ఉన్నాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. మన దేవాతి దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. గతంలో మన మొదటి అంశముగా మనం సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాము. రెండోది, అన్ని రోగములపైన అధికారం కలిగిన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతించాము. మూడోది, మరణం పైన అధికారం కలిగిన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతించాము. నాలుగోది, దురాత్మలపైన శక్తి కలిగిన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాము. ఈరోజు సృష్టిపైన శక్తి కలిగిన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త నాలుగో అధ్యాయం 35వ వచనం నుంచి 41వ వచనం వరకు చూద్దాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పిన. వారు మిక్కిలి భయపడి, ఈయనెవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకడు చెప్పుకొనరు. ఈయనెవరో అంటే సర్వశక్తిమంతుడు, రోగాల మీద అధికారం కలిగిన సర్వశక్తిమంతుడు, మరణం పైన అధికారం కలిగిన సర్వశక్తిమంతుడు, దురాత్మల మీద అధికారం కలిగిన సర్వశక్తిమంతుడు, సృష్టి పైన అనగా గాలి సముద్రము మీద అధికారం కలిగిన సర్వశక్తిమంతుడు. కానీ అక్కడున్న జరిగిన దృష్టాంతంలో వారికి తెలియక భయములో వారు అంటున్నమాట, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవే ఈయన ఎవరు అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఈయనెవరు అంటే నేటి ఉదయకాలమందు సర్వశక్తిమంతుడైన దేవుడు, లేదంటే సృష్టి పైన శక్తి కలిగిన వాడు, లేదంటే సముద్రం పైన శక్తి కలిగిన వాడు, లేదంటే గాలి మీద శక్తి కలిగిన వాడు. ఇక్కడ మనం చదువుకున్న దృష్టాంతంలో సాయంకాలం అయినప్పుడు శిష్యులు వాళ్ళందరూ అద్దరికి పోదామని చిన్న దోణిలో వెళ్తుండగా పెద్ద తుఫాన్ వెళ్తుంది. చిన్న దోణి జరిగింది, మాత్రం పెద్ద తుఫాన్. యేసు ప్రభు వారు ప్రశాంతంగా తలవాల్చుకొని నిద్రిస్తుండగా వారు వచ్చి, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా? ఆయనకి తెలుసు సముద్రము ఆయన చేతుల్లోనే ఉంది, ఆయన చెప్పిన మాట ప్రకారమే సముద్రం ఉంటుంది, గాలి ఆయన చెప్పిన మాట ప్రకారమే జరుగుతుంది, సర్వము ఈ లోక సర్వ సృష్టి మొత్తము ఆయన కనుసైన్యంలో ఆయన చెప్పిన దాని ప్రకారమే జరుగుతుంది. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అయితే నీకు చింత లేదా అని ఆయన తండ్రి, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రం చెప్పగా, గాలి అణిగెను మిక్కిలి నిమ్మలమాయను. ఈయనెవరో మిక్కిలి భయపడి గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవని అనుకున్నారు. కాబట్టి గాలిని అణిచిన సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఉదయకాలమందు మనం దేవుని స్తుతిద్దాం. సముద్రమును అణిచిన సృష్టికర్త అయిన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిద్దాం. మత్తయి సువార్త పద్నాలుగో అధ్యాయం 25 నుంచి 33 వచనాలు మనం చదువుకుంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 25 నుంచి, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చును. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు శలమయ్యని ఆయనతో. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచను, కానీ
గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ప్రవ్వా నన్ను రక్షించుమని కేకలు వేసాను. వెంటనే యేసు చెయ్యి చాపి తల పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతావని అతనితో చెప్పను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇక్కడ దృష్టాంతం మనం చూసినట్లయితే పేతురు దోణి భయపడుట, మునిగిపోవుట, కేకలు వేయుట, రక్షించమని అడుగుట అనే మాటలను మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు రక్షకుడు విమోచకుడైన సర్వాధికారి కలిగిన సర్వశక్తిమంతుడు ఆ గాలిని ఆ తుఫాన్ని అణిచి మొత్తాన్ని నెమ్మలింపచేసి దోణి నెమ్మలింపచేసిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అయిన సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుని మనం ఇక్కడ దృష్టాంతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఈయన సర్వశక్తిమంతుడిగా, సృష్టి పైన అధికారం కలిగిన వాడుగా, సముద్రాన్ని అణిచిన వాడుగా, గాలిని అణిచిన వాడుగా మనం సర్వశక్తిమంతుడిగా చూస్తూ ఉన్నాం. అక్కడే 15:21 యేసు అక్కడి నుండి బయలుదేరి సూదు తూరు సీదోన్ల ప్రాంతం వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడ నన్ను కర్ణింపుము అని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే అక్కడ 5 రొట్టెలు 2 చేపలు అనే దృష్టాంతాన్ని కూడా మనము 15:21 మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి తృప్తిగా దేవుడు పంపించి మిగిల్చారు. ఇంచుమించు చాలా మంది అక్కడ కదా ఆహారం లేక ఎంతో ప్రయాసపడుతుండగా దేవుడు సృష్టి పైన అధికారం కలిగి సృష్టిని కూడా అణిచిన సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని సృష్టి పైన శక్తి కలిగిన సర్వశక్తిమంతుణ్ణి మనం మనసారా స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ఆమేన్.